హాయ్ ఫ్రెండ్స్, ట్రోపోఫోబియా, భయం వెసెస్ ఫోబియా. భయం అనేది ప్రమాదానికి సాధారణ ప్రతిస్పందన. అయితే ఫోబియాలు అధిక అపస్మారక అండ్ నిరంతర భయంతో వర్గీకరించబడతాయి. ఇవి నిరంతరం ఆందోళన అయితే ప్రేరేపిస్తాయి. అందువల్ల డయాగ్నోస్టిక్ అండ్ స్టాటికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ DSM-5లో ఫోబియాలు నిర్దిష్ట భయాల పేరును పొందుతాయి అండ్ వాటి ట్రిగ్గర్ ప్రకారం వర్గీకరించబడతాయి. ట్రైపోఫోబియా అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం ఫోబియా అనేది పుటాకార వస్తువులు, అంటే రంధ్రాల సమూహాలను గుర్తుకు తెచ్చే వస్తువుల సమూహాల పట్ల రోగ లక్షణ భయాన్ని లేదా విరక్తినైతే సూచిస్తుంది. రంధ్రాల భయాన్ని ట్రైపోఫోబియా అనేది 2005లో ఇంటర్నెట్ వినియోగదారులు రూపొందించిన పదం. సో ఈరోజు వీడియోలో ట్రైపోఫోబియా గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సైకలాజికల్ రీసెర్చ్లోని ఒక అధ్యయనం ప్రకారం 16% మంది వ్యక్తులు ట్రైపోఫోబియాను కలిగి ఉన్నారంట. ఇది ముప్పులేని ఓ రకమైన రంధ్రాల గుంపు భయం. ట్రైపోఫోబియా యొక్క తీవ్రత ఒకరి నుండి మరొకరికి మారుతూ ఉంటుంది. 1942లో జరిపిన ఒక అధ్యయనంలో రంధ్రాల సమూహాలు మాత్రమే కాకుండా కళ్ళు అండ్ ముఖాలు వంటి ఇతర వస్తువుల సమూహాలు కూడా అసహ్యకరమైన ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయని అయితే వెల్లడించింది. మానవ ముఖ సమూహాలు ట్రైపోఫోబిక్ చిత్రాల కారణంగా సామాజిక ఆందోళన నేరుగా అసౌకర్యంతో ముడిపడి ఉందనే అధ్యయనం నిర్ధారించింది. ట్రైపోఫోబియా వంటి నిర్దిష్ట భయాలు ఈ లక్షణాలను అయితే కలిగి ఉంటాయి. వస్తువులు లేదా నిర్దిష్ట పరిస్థితుల వల్ల కలిగే తీవ్రమైన భయం లేదా ఆందోళన. ఉదాహరణ, ఎగరడం, ఎత్తులు, జంతువులు, ఇంజెక్షన్లు, రక్తం కనిపించడం. ఫోబిక్ పరిస్థితి లేదా వస్తువు దాదాపు ఎల్లప్పుడూ తక్షణ భయం లేదా ఆందోళన అయితే కలిగిస్తుంది. తీవ్రమైన భయం లేదా ఆందోళనతో ఫోబిక్ పరిస్థితి నివారించబడుతుంది లేదా చురుకుగా ప్రతిఘటించబడుతుంది. వస్తువు లేదా నిర్దిష్ట పరిస్థితిని అందించే నిజమైన ప్రమాద స్థాయిని విశ్లేషిస్తే భయం లేదా ఆందోళన అసమానంగా ఉంటుంది. ఇందులో సామాజిక సంస్కృతి సందర్భం ఉంటుంది. ట్రైపోఫోబియాలో ఇప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భయం, ఆందోళన లేదా ఎగవేత నిరంతరంగా ఉంటుంది అండ్ సాధారణంగా 6 లేదా అంతకంటే ఎక్కువ నెలలు కూడా ఉంటుంది. ఆందోళన భయం లేదా ఎగవేత వైద్యపరంగా ముఖ్యమైన అవసౌకర్యాన్ని అయితే కలిగిస్తుంది. మరోవైపు ఇది సామాజిక పని సంబంధిత లేదా ఇతర రకాల ముఖ్యమైన క్రియాత్మక క్షీణతకు కారణం కావచ్చు. వ్యక్తులు బహుళ నిర్దిష్ట భయాలను కలిగి ఉండటం సర్వసాధారణం. నిర్దిష్ట ఫోబియాలతో ఉన్న దాదాపు 75% మంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పరిస్థితులకు లేదా వస్తువులకు భయపడతారు. ట్రైపోఫోబియా అనారోగ్యంగా పరిగణించబడదు, కానీ అది ఒకటి కావచ్చు. ట్రైపోఫోబియా ఉన్న వ్యక్తులు పగడపు లేదా తేనెటీగలు, సబ్బు బుడగలు, మచ్చల సబ్బులు, మచ్చల దుస్తులు, బుడగలు లేదా పేర్చబడిన ల్యాగ్లు సమూహాన్ని చూసినప్పుడు గుంపులు గుంపులుగా ఆందోళన లక్షణాలను అయితే కలిగి ఉంటారు. మీరు ట్రైపోఫోబియా ఎప్పుడు సమస్యగా పరిగణించవచ్చు? ఈ రేఖాగణితం బొమ్మలు లేదా రంధ్రాలను చూసి విరక్తి చెందడం ఒక వ్యాధి కాదు. ఇది మానవుల్లో సాధారణ అండ్ తరచుగా భయాన్ని భావిస్తాయి, ఎందుకంటే ఈ వ్యాధులు సంక్రమించడం లేదా హాని కలిగించడం వంటి కొన్ని ప్రమాదాలను అయితే నివారిస్తుంది. అయినప్పటికీ ఈ భయం మన శ్రేయస్సు లేదా రోజువారీ జీవితంలో జోక్యం చేసుకోవచ్చు. ఇది సాధారణ జీవితాన్ని గడపకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఈ సందర్భంలో ఇది ఒక రుగ్మత అనువాదిస్తుంది. ఇది పరిష్కరించవలసిన అవసరం ఉంది. కాబట్టి రంధ్రాల భయం ట్రైపోఫోబియా పరిమాణ వివరణ కలిగి ఉంటుంది. ఈ రేఖాగణిత నమూనాలను చూసి అసహ్యంగా భావించే వారు ప్రమాదకరమైన జంతువులకు దూరంగా ఉంటారు. ఈ రకమైన జంతువులచే విషం లేదా దాడి చేయకుండా ఉండటానికి ఇది వారికి సహాయపడుతుంది. చాలా భయాలను నేర్చుకుంటారు, కాబట్టి ఈ వివరణ ఇతర భయాల కారణాల నుండి భిన్నంగా ఉంటుంది. వ్యక్తిగత లేదా బాహ్య అనుభవాల కారణంగా కొన్ని ఉద్దీపనాల పట్ల భయాన్ని అనుభవించడం నేర్చుకుంటారు. ఉదాహరణకు ఇది పరిశీలనల నుండి కావచ్చు. వ్యక్తులకి అదేవిధంగా ట్రైపోఫోబియా వ్యాధి మూలం గాయంలో ఉండదు, దాన్ని సంస్కృత మూలం కూడా లేదు. సేంద్రియ పదార్థంలో రంధ్రాల పట్ల విరక్తి, భయం లేదా అసహ్యం వివరించడం సులభం. ట్రైపోఫోబియా చిత్రాలు తరచుగా వ్యాధులతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఇది జరుగుతుంది. మీ భయం ఏదైనా ఒక స్టాండ్పై ఆధారపడి ఉన్న దాన్ని మీరే తీసుకునే ముందు దాన్ని అధిగమించవచ్చు, ఎందుకంటే అవి ఫోటోషాప్తో చేసిన పిక్చర్స్ మాత్రమే.
వాటిని చూసి చాలామంది ఆ పిక్చర్స్ని భయపడుతూ ఉంటారు. సో అవి ఆ భయాన్ని కలిగిస్తే అంతే తప్పించి అసహ్యాన్ని కూడా కలిగించవచ్చు. సో దాన్ని చూసి మీరు అసహించుకోవటం లేదా భయపడటం కాబట్టి జరుగుతుంటాయి. సో ఈ వీడియోలో మీకు ట్రిపోఫోబియా గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో అయితే నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.